హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్మి ఓల్డ్. ఫ్రెండ్స్, ఇప్పటికే మరి ప్రాథమిక స్కూల్స్ ఏవైతే ఉన్నో దగ్గరలో ఉన్నటువంటి హై స్కూల్స్లో వాటిని విలీనం చేయడం జరుగుతుంది. ఈ విధంగా చూసినప్పుడు విద్యార్థులకి మరి గదుల కొరత అనేది, అలాగే టీచర్ల కొరత అనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే విలీనం అయోమయం అని చెప్పేసి ఏ బడికి పంపాలో తెలియక తిక్కమక పడుతున్నట్లు అర్థమవుతుంది. నూతన విద్యా విధానం 2020 ఈ విద్యా సంవత్సరం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. దీనిలో భాగంగా తొలుత ప్రాథమిక పాఠశాలలకు 250 మీటర్ల పరిధిలో గల ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతులు విలీనం చేశారు. ఈ ప్రక్రియ పూర్తయి దాదాపు నెల కావస్తుంది. అయినా పలు చోట్ల ఉన్నత పాఠశాలలో తరగతులు లేక ప్రాథమిక పాఠశాలలోనే కొనసాగిస్తున్నారు. ఉపాధ్యాయులు అదే పాఠశాలలో బోధన చేస్తున్నారు. అతి కొద్ది చోట్ల తప్ప 3, 4, 5 తరగతులకు సబ్జెక్ట్ ఉపాధ్యాయుల బోధన అందటం లేదు. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులతోనే బోధన సాగుతుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక తాజా ఆదేశాలతో ఈ అవరోధాలను అధిగమించకుండానే 4-5 రోజుల క్రితం 2 కిలోమీటర్ల పరిధిలోని అన్ని పాఠశాలలను సమీప ఉన్నత పాఠశాలలకు మ్యాపింగ్ చేయాలని స్థానిక విద్యాధికారులకు ఆదేశాలు వచ్చాయి. దీంతో అతి కొద్ది పాఠశాలలు మినహా మిగిలిన ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులు విలీనం కానున్నాయి. ఇకపోతే ఫ్రెండ్స్, విలీన ప్రక్రియను నిరసిస్తూ ఎమ్మెల్యేకు వింత పత్రం అందిస్తున్న ఉపాధ్యాయ సంఘం నేతలు ఇక్కడ మీరు గమనించవచ్చు. విద్యార్థుల సంఖ్య 20 కంటే తక్కువ ఉన్న ప్రాథమిక పాఠశాలలను 100 కంటే తక్కువ సంఖ్య ఉన్న ఉన్నత పాఠశాలల్లో విలీన ప్రక్రియ చేయొద్దని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 3, 4, 5 తరగతులు విలీనమైతే అనేక పాఠశాలల్లో విద్యార్థుల నమోదు 10 నుంచి 20 లోపు పడిపోతుందని, ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే 2 కిలోమీటర్ల లోపు గల ప్రాథమిక పాఠశాలలను విద్యాశాఖ ఆదేశాల మేరకు మ్యాపింగ్ చేశాం. మరి ఎన్ఈపీ 2020 అమలులో అంగన్వాడీలు ప్రాథమిక తరగతుల విలీనమైన విద్యార్థులకు అనుగుణంగా అదనపు తరగతి గదుల నిర్మాణ వివరాలు అందించామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ విధంగా పాఠశాలలో తరగతుల విలీనంపై తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. తమ ప్రాంతాల్లో పాఠశాలలు ఉంటాయా లేక 2 కిలోమీటర్ల దూరంలోని ఉన్నత పాఠశాలలకు పిల్లలను పంపాలని ఉపాధ్యాయులను ప్రశ్నిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలోనే తరగతులు విలీనం అవుతాయా లేక వచ్చే విద్యా సంవత్సరమా అనే వివరాలు తెలియక ఉపాధ్యాయులు అయోమయానికి గురవుతున్నారు. అంతేకాకుండా కిలోమీటర్లోపు అంగన్వాడీలను ప్రాథమిక పాఠశాలలకు మ్యాపింగ్ ప్రక్రియ జరుగుతుంది. 3 ఏళ్లలోపు చిన్నారులను కిలోమీటర్ దూరంలోని పాఠశాలకు ఎలా పంపాలని పలువురు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. నూతన విద్యా విధానాన్ని ఉపాధ్యాయ సంఘ నాయకులు తొలుత వ్యతిరేకించినా ప్రస్తుతం నోరు మెదపడం లేదని విద్యావేత్తలు వాపోతున్నారు. ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద ఏంటంటే, అతి కొద్ది చోట్ల తప్ప 3, 4, 5 తరగతులకు సబ్జెక్ట్ ఉపాధ్యాయుల కొరత, బోధన అందటం లేదని చెప్పేసి, సబ్జెక్ట్ ఉపాధ్యాయుల కొరత ఉందని చెప్పేసి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులతోనే ఈ యొక్క విద్యార్థులకు బోధన సాగిస్తున్నారని చెప్పేసి కూడా అర్థమవుతూ ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ఉపాధ్యాయుల కొరత అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. దాన్ని పూరించాలని కొత్త డిఎస్సి ఇవ్వాల్సిందే. కొత్త డిఎస్సి త్వరలోనే వస్తుందని చెప్పేసి కూడా అర్థమవుతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.